హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు ట్రావెల్ లాగ్లో ఎంతో విశిష్టమైన గాంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి గురించి, ఆ గుడి విశేషాలు, ఆ ప్రాంగణంలో ఉన్న జరిగిన యథార్థ గాథలు, భక్తి విశేషాలతోటి ఆధ్యాత్మిక వివరణ కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూస్తూ. బాలనగర్ నుంచి డైరెక్ట్గా బీహెచ్ఈఎల్ వరకు కూడా, మధ్యలో జేఎన్టీయు, మియాపూర్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి బీహెచ్ఈఎల్ తగులుతుంది. బీహెచ్ఈఎల్ నుంచి డైరెక్ట్గా మనం ఆ క్రాస్ రోడ్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయామనుకోండి, మనకి హైవే వచ్చేస్తుంది. కర్ణాటక రూట్ అనేది హైవేకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ మనకి జహీరాబాద్ ఉంటుంది. ఆ జహీరాబాద్ని కూడా దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతామన్నమాట. అలా స్ట్రైట్ వే హైదరాబాద్ నుంచి కూడా కర్ణాటకకి మనకి దగ్గర 200 నుంచి 250 కిలోమీటర్లు ప్లేసెస్ని బట్టి పడుతుందన్నమాట. అండ్ టైం కూడా 4 నుంచి 5 అవర్స్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు గుడి దగ్గరికి వెళ్ళే సమయానికి. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే ఈ 3 అంశాల నేపథ్యంగా ఆవిష్కారమైన త్రిమూర్తుల అవతార స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్వరూపం అని చెప్తూ ఉంటారు. కేవలం స్మరణ చేత కూడా భక్తుల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ప్రతీతి ఈ దత్తాత్రేయ స్వాముల వారికి. గురు పరంపరకే ఆద్యుడుగా, గురుదత్తుడుగా తన మూర్తిత్వాన్ని చాటుకున్నాడు దత్తాత్రేయ స్వాముల వారు. ఈ నేపథ్యంలోనే గురువులకే ఆది గురువైన దత్తాత్రేయుల వారి దివ్య నిర్గుణ పాదుకా సన్నిధి కర్ణాటక క్షేత్రంలోని గాంగాపూర్లో విరాజిల్లుతోంది. జీవితంలో ఒక్కసారైనా ఆ విశిష్ట మందిరాన్ని చూసి తరించాలని గురుచరిత్ర పారాయణ బద్ధులు అంటూ ఉంటారు. ఈ గాంగాపూర్ దేవస్థానం విశేషాలని మన సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లో తిలకించే అవకాశం ఈరోజు అందరికీ కల్పించుకుందాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడే మార్గ మధ్యంలో రిలాక్స్ అవ్వడానికి, రీఫ్రెష్ అవ్వడానికి ఒక చాయ్ పాయింట్ ఉంది. అది చాలా చాలా బాగుంటుంది. ఖడక్ చాయ్ అని చెప్పి దొరుకుతుందన్నమాట. తప్పకుండా ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మనం వెళ్ళి ఆ రుచిని ఆస్వాదించాల్సిందే. ఇలా హైవేలోనే పక్కన ఉంటుంది, లోపల వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఫౌంటైన్ అని చెప్పి అలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. కొంచెం సేపు అలా రిలాక్స్ అవ్వడానికి, ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మా పాప కూడా చాలాసేపే ఆడుకుంది ఇక్కడ. సో ఇలా ఈ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చూసుకుంటూ రిలాక్స్ అవుతూ ఖడక్ చాయ్ విత్ సమోసా ఆర్డర్ చేసేసారు మా వారు. సమోసా కూడా చాలా టేస్టీగా ఉంది. కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యామంటే వెంటనే రిఫ్రెష్ అవ్వగలుగుతాము, జర్నీ ఎంజాయ్ చేయగలుగుతామన్నమాట. ఇలా చాయ్ అండ్ సమోసా తోటి చిన్న స్నాక్ టైం మాకు కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి కొంచెం స్నాక్స్ ఏవో కావాలి అని అడిగితే అవి తనకి ఇప్పించేసి జర్నీ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఖడక్ చాయ్ పాయింట్ పక్కనే ఫేమస్ చాయ్ పాయింట్ విత్ టిఫిన్స్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. అది ఫస్ట్ స్టార్ట్ చేసిందన్నమాట ఖడక్ చాయ్ రిలేటెడ్ది. దాని తర్వాత మేము వెళ్ళింది స్టార్ట్ చేశారు. బట్ 2 చోట్ల కూడా చాలా చాలా బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బెస్ట్ చాయ్ తాగలుగుతారు.
మీకు ఏది నచ్చితే దానికి వెళ్ళొచ్చు. మేము యాక్చువల్గా అదనుకుని దానికి వెళ్ళామన్నమాట. కలర్ఫుల్గా కనిపించగానే చూసారు కదా, మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఒక చోటకి తీసుకువెళ్లాల్సిన పర్సన్ని కూడా ఇంకొక చోటకి లాగగలుగుతుంది, ఇలాంటి అట్రాక్టివ్ థింగ్స్ చేయగలిగితే కనుక. సో అలా అక్కడి నుంచి కంప్లీట్ చేసేసుకుని జర్నీ మనది మళ్ళీ మొదలైంది గంగాపూర్కి. ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ హైవేలో అలా జర్నీ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. మధ్యలో టోల్ గేట్స్ అవి వచ్చాయి, సో టోల్ గేట్స్ అవి కూడా దాటుకుంటూ మన జర్నీ అయితే అలా సాగుతూ పోయింది. క్లైమేట్ కూడా ఈరోజు చాలా ప్లెజెంట్గా మనకి అనువుగా ఉండేలా ఉంది, చాలా బాగుంది వెదర్ కూడా. ఇలా వెళ్ళేదారిలోనే మనకి మహీంద్రా ఉంది కదండి, మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, చాలా దూరం కూడా ఉంది. నేను కొంచెం సేపు అయితే చూశాను, మ్యాక్సిమం 6-7 ఓపెన్ డోర్స్ ఉన్నాయి రోడ్ వైపు నుంచే కూడా, అంత పెద్దగా ఉంది. సో అది దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ మన పయనం సాగుతూ ఉంది. పచ్చటి పొలాలతోటి మధ్యలో నల్లటి రోడ్డుతోటి ఎంతో అందంగా కనువిందుగా ఉంది ఈ హైవే రోడ్ అయితే. అలా ప్రయాణం సాగుతూ మనం దగ్గర దగ్గర సంగమం వైపుకి వచ్చేసాము. ఇదే భీమా అమర్జ సంగమం అనేది. సో ఫస్ట్ ఇక్కడ మనం స్నానం అది ఆచరించుకుని తరువాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ సంగమ స్థలం అనేది దూరం నుంచే మనకి ఇలా కానొస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యం సిద్ధించగానే మహావిష్ణువు దశావతారాల పరంపర పరిసమాప్తమయ్యాయి. కానీ భక్త రక్షణ కోసం యుగాల పర్యంతం నిలిచి ఉండడానికి శ్రీహరి దత్తాత్రేయునుగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్రి అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి నాడు శ్రీహరే స్వయాన దత్తునిగా జన్మించాడు. ఆ దత్తాత్రేయుని దివ్య పాదుకలతో పాటు సంగమ భీమా దర్శనం, కల్లేశ్వర శనిమందిర దర్శనం అనే మూడు అంశాల దర్శనం ఇక్కడ మనం చేసుకోబోతున్నాము. దత్త సాంప్రదాయ ఆరాధకులకు విశిష్ట ఆధ్యాత్మిక కొలువుగా బాసిల్లే గాంగాపూర్ శ్రీ దత్తుణ్ణి దర్శించుకోబోతున్నాము. దత్తాత్రేయ స్వాముల వారే స్వయాన శ్రీపాద వల్లభ స్వామిగా, అలాగే నృసింహస్వామిగా మూడు అవతారాలు భక్తజనం కోసం
మార్చుకుని మరి ఈ భువికి వచ్చారని, ఆ పాద పద్మములు నడియాడిన స్థలం ఎంతో పుణ్యస్థలం, చాలామందికి తెలియని స్థలం కానీ ఎంతో విశిష్టమైన, మనకి వెంటనే ఫలితాన్ని అందించే స్థలం గాణగాపూర్ దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం. మానసికంగా ఇబ్బంది పడినా, శారీరక ఇబ్బందులు కలిగినా కూడా ఒక్కసారి ఈ గాణగాపూర్ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే వెంటనే మనకి శారీరక బాధలు, మానసిక బాధలు తగ్గుతాయని ఎంతోమంది స్వయాన సాక్షులుగా నిలిచి చెబుతున్న సత్యమైన దేవాలయం ఇది. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామము, హరిహి శివ మహాదేవం సర్వభూతోపకారకం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అంటూ వేణోళ్ల భక్తులు కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయుల వారు. శ్రీదత్త శరణమ్మ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ దత్తాత్రేయుల వారిని నిండైన విగ్రహ రూపాన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ముగ్గురిని ఏక సమయంలో దర్శించుకున్నామా అన్నంత వైభవోపేతంగా మనం ఎక్కడైనా కూడా దర్శించుకోగలుగుతాము. కానీ దక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గాణగాపూర్లో మాత్రం శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయుని పాదుకలను మాత్రమే దర్శించుకుంటాము. దత్తాత్రేయుని రెండవ అవతారమే శ్రీ నృసింహస్వాముల వారి అవతారమని శ్రీ గురు చరిత్రంలో 21-22 అధ్యాయాలలో లిఖితమైంది. ఆ గురు పాదుకలే ఈ గాణగాపూర్ దర్శనమని చెప్తారు. మ్యాక్సిమం మేము ఆఫ్టర్నూన్ 2:00 బయలుదేరితే ఈవినింగ్ 6:30 అట్లా అయిపోయిందనమాట. సో ఆ టైంకి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరూ. ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం అనమాట. టయర్డ్నెస్ అనేది ఉండదు, ఎందుకంటే హ్యాపీగా జర్నీలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కాబట్టి అసలు టయర్డ్ ఫీల్ అవ్వరు. ఇలా గాణగాపూర్ చేరుకునేసరికి చీకటి పడిపోయే స్టేజ్కి కూడా వచ్చేసిందనమాట. సో అప్పుడు మేము డైరెక్ట్ సంగమానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఫస్ట్ యాక్చువల్గా సంగమ దర్శనం చేసుకోవాలి, దాని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి, దాని తర్వాత కల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. మాకు ఈవినింగ్ లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ స్వామివారిని ఒకసారి దర్శించుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. దాని తర్వాత మార్నింగ్ సంగమానికి, అగైన్ స్వామివారి దర్శనానికి, అండ్ దెన్ కల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇలా మొత్తం రోడ్ అంతా కూడా మనకి ఆచార సాంప్రదాయాలు అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మనం దగ్గరలోకి వెళ్ళగానే ఆ హోటల్స్ అవన్నీ కూడా దత్తమందిరాల రూపంలోనే కనపడతాయి. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే వాళ్ళ రూమ్స్ అనేవి ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తారనమాట. బికాస్ ఇక్కడ దగ్గరలో అంతా కూడా మ్యాక్సిమం పౌర్ణమి అమావాస్య సమయంలో కోకొల్లలుగా వస్తారు, అసలు చెప్పలేమన్నమాట. అంతమంది జనం ఉంటారు. సో అది ఒక ఇన్కమ్ లాగా వాళ్ళు తప్పకుండా ప్రతి ఇంట్లో రూమ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఇది బస్టాండ్ ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ బస్టాండ్ పక్కనే మనం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నడవడానికి. అండ్ బస్సెస్లో రావాలన్నా కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ జర్నీ మనం చేసేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఆటోస్లో మనం సంగమ దర్శనానికి అలాగే కల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. సో మేమైతే డైరెక్ట్ ఇలా వచ్చేసాము, పార్కింగ్లో ఇలా పెట్టేసి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అమావాస్యకి ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు కొంచెం అంటే జస్ట్ అట్లా ఉంటుంది, బట్ రోజు ఆరింటికి జరిగే హారతికి మాత్రం ఎంతమంది జనం ఉంటారంటే చెప్పలేము. అసలు తోసుకునే అంతగా ఉంటారు, కాలు పెట్టగలమా అనేంత ఖాళీ ఉండదన్నమాట. ఇప్పుడు కరోనా టైం కాబట్టి అంత జనం రాలేకపోతున్నారు, స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారు. ఈ టైం అయితే చాలా చాలా త్వరగా వెళ్ళిపోవాలని అందరం కోరుకుందాము.
దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో. ఈ క్షేత్ర ప్రవేశంలోనే యాత్రికులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు బోర్డు పైన పొందుపరిచి ఉంటాయి. అవి మొదటిది సంగమ భీమా దర్శనం, భక్తి స్థానంగా ఉంటుంది అది. రెండవది నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనం, అదే ఈ గుడి దర్శనము, అది దత్త కర్మస్థానంగా ఉంటుంది. మూడవది కల్లేశ్వర శని మందిరం, అది ముక్తి స్థానంగా ఉంటుంది. ఈ రీతిగా స్వామివారిని దర్శించుకుంటే గాన్గాపూర్ యాత్ర సంపూర్ణమవుతుంది. అంతేకాదు ఈ క్షేత్రంలోని శ్రీ గురుదేవుల వారి వలె ఇక్కడికి తీర్థయాత్రగా వచ్చిన వారు సంగమ నదిలో స్నానం చేసి గాన్గాపూర్లో కనీసం 5 ఇళ్లలో భిక్ష తీసుకుని ఇక్కడ నిర్గుణ పాదుక దర్శనం చేసుకుంటే గనక సాక్షాత్ దత్తాత్రేయ స్వాముల వారి 2వ అవతారమైన శ్రీ నృసింహస్వాముల వారిగా మెలిగిన అనుభూతి స్వయాన మనకి కలుగుతుందని చెప్తారు. ఈ గుడి ప్రవేశం కాగానే మనకి కుడి చేతి వైపుగానే ఈ వృక్షం ఉంటుంది. ఇది కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితందని, అలాగే ఈ చెట్టు దగ్గర ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడని చెప్పి ఎవరూ కూడా మఠానికి వచ్చేవారు కాదు. సంగమస్థలిలోనే నివాసం ఉండే శ్రీ నృసింహస్వామివారు అక్కడి నుంచి వచ్చి ఈ మఠంలో స్థిరపడడానికి వచ్చినప్పుడు ఆ రాక్షసుడు స్వయాన స్వామివారి కాళ్లకు స్పృశించి ఏడవడం మొదలుపెట్టాడు. అలా స్వామివారిని దర్శించిన మరుక్షణమే ఆ రాక్షసత్వం అంతా పోయి కూడా, నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి కూడా పాజిటివ్నెస్ రావడం, అలాగే బుద్ధి సరిగా రావడం అనేది జరిగింది. దానివల్ల ఇక్కడ మానసిక ఇబ్బందులు కలిగిన, మనస్సు చంచలమైపోయిన వారిని కూడా ఇక్కడికి తీసుకొస్తే వెంటనే వారు ఆధ్యాత్మికంగా చాలా రిలాక్స్ అవ్వగలుగుతారని, మనశ్శాంతి కలుగుతుందనేది నిరూపించిన నిరూపణ జరిగిన సత్యం అని చెప్పి చాలా మంది ప్రవక్తలు కూడా సాక్షులుగా నిలిచి చెప్తున్నారు. ఓం శ్రీ గురుదేవ దత్త అని స్మరించుకునే దత్తాత్రేయుల స్వామివారు స్వయాన శ్రీహరి ధరించిన 6వ అవతారమని శ్రీమద్ భాగవతం వెల్లడించింది. అవధూత ముక్తిదాయకుడు జ్ఞాన ప్రదాత అయిన దత్తాత్రేయుడు శ్రీగురు పాదుకా దర్శనంగా ఒక మందిరం ఉంటే, సంగమ భీమా దర్శనంగా మరో విశిష్ట దర్శనం. జాతకపర గ్రహపీడిత ఉపసంహరణాలకై దర్శించాల్సిన మందిరం మరొకటి. ఇలా 3 పవిత్ర ఆరామాల సమాహారంగా ఈ గాన్గాపూర్ భీమ అమర్జ సంగమ నదీ తీరాన వెలసి ఉన్నాయి. పవిత్రాతి పవిత్రమైన ఆ నెలవుల విశిష్టతను, మహిమాన్వితులను మాటలలో చెప్పలేని అనుభూతి. భక్తులు ఒక రంధ్రం ఏర్పాటు చేసి ఉన్న గోడలో నుంచి శ్రీగురు పాదుకలను భక్తి కొలది దర్శించుకుని అర్చించుకుంటారు. ఇక్కడ రెగ్యులర్గా దర్శనం ఆ మెట్ల వైపు నుంచి ఉంటుంది. ఈ కరోనా టైంలో జనం తక్కువ ఉండడం వలన డైరెక్ట్గా మెయిన్ ద్వారం నుంచి పంపిస్తున్నారు, లేదంటే పక్క నుంచి ఆ పైన ఉంటుంది. ఆ పై నుంచి మనం దిగువకి దిగి స్వామివారి దర్శనానికి వెళ్తామన్నమాట. అలాగే ఇక్కడ స్వామివారి చరిత్ర అనేది ప్రతి చోట గోడలపైన వివరంగా తెలియజేస్తూ ఉంటారు. మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, స్వామివారి అవతార వృత్తాంతాలు, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చుట్టూ గుడి చుట్టూరా పొందుపరిచి ఉన్నారు. ఎటువైపు చూసినా భక్తితో మెలిగే భక్తులు, ఎంతో భయభక్తులతో ఉంటారు. ఆ దైవం మీదే వాళ్ళ మనస్సుని పెట్టి ఆ భక్తిని స్వామివారికి వెల్లడి చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్రని పారాయణం చేసేవారు అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. మరో విశేషం, ఈ ఆలయం భూతప్రేత పిశాచ గాలి చేష్టల నివారణాస్థలిగా కూడా ప్రసిద్ధమైంది. గాన్గాపూర్ అటు గురుపాదుకుల దర్శన క్షేత్రంగానే కాక జాతకపర దోషాల ముక్తికి నాగదోషం, కుజదోషం లాంటి పరిహారార్థాలు కూడా చేసే క్రతువులకు ఇది ఒక స్థానంగా ప్రసిద్ధి చెందింది. తమ రాశిచక్రంలో జన్మకుండలిలో కాలసర్పదోషాలు ఉన్నవారు, నాగశాంతులు చేయించుకోవాలనుకునేవారు ఇక్కడ ఉన్న ఏకశిల, ఏకనాగ, జంటనాగ శిల్పాలకు అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు.
ఇదే క్షేత్రంలో ముక్తిస్థానంలో ప్రత్యేక శనిదేవుని నల్లని శిలారూపంగా ఒక చెట్టు కింద అమరి ఉంది. గాణగాపూర్ మందిరంలోనే రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు కూడా మందిరంలో మనకి దర్శనమిస్తాడు. అస్పష్ట ఆకారంలో ఉన్న మారుతి సింధూర వర్ణంలో మెరసిపోతూ ఉంటాడు. హనుమంతునికి భక్తులు పెట్టే నమస్కారాలన్నీ కూడా తన రాముడికే దక్కాలని నమస్కార ముద్రలో ఉంటాడు. ఈ నిర్గుణ పాదుకా మందిర దర్శన ప్రవేశం వద్ద తోరణం వలె ఉన్న రజిత వర్ణ తాపడంపై ఓంకార చిహ్నం, శంకు, ఢమరు, రుద్రాక్షమాల, స్వస్తి తదితర పవిత్ర చిహ్నాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకి చెందినవారు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్పురాకి సమీపంలో ఉన్న ఈ గాణగాపూర్ క్షేత్రానికి చేరువలోకి రాగానే అల్లంత దూరాన్నించే భీమా, అమర్జ అనే రెండు నదుల సంగమ స్థలి కనిపిస్తుంది. అనేక స్నానఘట్టాలు ఆ నదీ సంగమ తీరాన కొలువై ఉండగా 5 అంతస్తుల రాజగోపురం పంచ కలశయుక్తంగా కానవస్తాయి. రాజగోపురం అగ్రభాగాన దేవనగరి లిపిలో శ్రీదత్త అనే అక్షరాలు దివ్యంగా కానవస్తాయి. ప్రతి అంతస్తుకి జయ విజయాలు. క్రింది అంతఃపురంలో గోమాత, శునకరాజముల సహిత దత్తాత్రేయుల వారి స్థానక భంగిమలో ఉన్న ప్రతిమ ప్రతిష్టమై సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. రాజగోపుర ప్రవేశ ద్వారంపై గజముల సేవలందుకుంటున్న శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శరణు శరణు దత్త పాహిమాం అత్రి అనసూయపుత్ర అని వేడుకోగానే భక్తుల్ని అనుగ్రహించే దైవం దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని వినమ్రంగా అర్చిస్తే వరాలనే కాదు చక్కటి దైవ దర్శనాలను కూడా మనకి అనుగ్రహిస్తారు. ఈ గాణగాపూర్ క్షేత్రంలో అమ్మవారు శ్రీ దుర్గాపార్వతిగా నెలకొని భక్తులను అనుగ్రహిస్తోంది. గుడికి వెళ్లే సమయంలో స్వామివారికి అర్చించుకోవడానికి కొబ్బరికాయలు, పూలు తీసుకుని వెళ్తే వచ్చే సమయంలో మనకి రాగి వస్తువులు,
ఇత్తడి వస్తువులతో పాటే ఇక్కడ ఆయుర్వేద వస్తువులు చాలానే కనపడతాయి. పసుపు, కుంకుమ, విభూతితో పాటు ఆయుర్వేద పరంగా మనకి మూలికలు అనేవి ఎక్కువగా ఇక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట. అలా దర్శనం ముగించుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రెగ్యులర్గా మేము ఒకటే చోట ఉంటామండి. ఆ ఆంటీ వాళ్ళు కూడా మాకు చాలా పరిచయస్తులు అయ్యారు. బికాజ్ మ్యాక్సిమం మేము ఇది 5th time అనుకుంటండి వచ్చింది. ప్రతి పౌర్ణమికి అండ్ అమావాస్యకి ఎప్పుడు వీలు కుదిరినా కూడా మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. పౌర్ణమి అమావాస్య టైంలో ఇక్కడ వచ్చి నిద్రిస్తే గనక మనకి చాలా ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి ఇక్కడి భక్తులు అలాగే తెలిసిన వాళ్ళు వివరించారు. సో వచ్చి ఒక్కసారి మనం దర్శనం చేసుకున్నా కూడా నెక్స్ట్ మనకి ఆ వైబ్స్ అనేవి ఏంటి తెలుస్తాయి. అందుకని తప్పకుండా రెగ్యులర్గా రావడం మొదలు పెడతాము. సాక్షులుగా మేమే నిలిచాము. సో తప్పకుండా వచ్చి దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులమవుదాం అందరం కూడా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ఏరియా కూడా. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అనేవి మంచి నిద్రతోటి హాయిగా పడుకొని లేచిన తర్వాత ఎంతో రిలాక్స్ అవుతాం అన్నమాట. ఈ ప్లేస్ అంటే మా పాపకి చాలా చాలా ఇష్టం. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ దట్ టు మేము తీసుకున్న రూమ్ ఓపెన్ ప్లేస్ చూసారు కదా, ఆ ఓపెన్ ప్లేస్ అంతా కూడా హాయిగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా అయితే ఎక్కువ మంది జనం బయట కూడా పడుకునే ఉంటారన్నమాట. అంత ఖాళీ లేనంతగా ఉంటుంది, రూమ్స్ కూడా దొరకవు. కానీ ఇప్పుడు ఈ టైం వల్ల పాండమిక్ టైంలో అంత ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి మనకి ఎటు చూసినా కొంచెం ఖాళీగా కనపడుతూ ఉంటుందన్నమాట. అలా ఒక రోజంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చి. సో ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళకి కీస్ అవి ఇచ్చేసేసి మేము రిటర్న్ అయిపోయాము. ఆ రూమ్ నుంచి కూడా డైరెక్ట్గా మేము సంగమ భీమా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఎటు చూసినా కూడా భక్తి భావన, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భక్తి భావనలో ఉంటారండి. ఎవరి మొహం చూసినా కూడా, ఎవరి ఇంట్లో చూసినా కూడా నిత్య దీపారాధనతోటి తులసి కోట దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర కూడా దీపాలతోటి అలంకరించుకొని ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలు అనేవి. ఆ భక్తి అనేది కూడా మనం చూస్తేనే ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతామా అనే విధంగా ఉంటుంది. అంత భక్తితో ఉంటారు ఇక్కడ జనం అందరూ కూడా.
గాంగాపూర్ తీర్థయాత్రగా వచ్చిన యాత్రికులు ముందుగా భీమా అమర్జుల సంగమ స్థలికి వెళ్ళి అక్కడ స్నానఘట్టాలకు చేరుకుని స్నానం ఆచరించాలి. అక్కడ స్నానం ఆచరిస్తే అష్టతీర్థాలలో చేసినంత ఫలితం దక్కుతుందని కురుచరిత్ర 49వ అధ్యాయంలో పేర్కొనబడింది. శ్రీ గురు పాదాలు వారు ఈ సంగమ నదీ తీరంలోనే స్నానమాచరించి ఇక్కడ ఉన్న కల్లేశ్వర మహాదేవునికి 28 సంవత్సరాలుగా నిర్విరామంగా అభిషేకాలు చేశారని, అంతటి పవిత్ర మహిమాన్విత స్థలి ఇది అని ఇక్కడి ప్రజలు చెబుతారు. సంగమ భీమా అమర్జ నదీ తీరంలోనే స్వామివారి మహిమలు కూడా మనం చూస్తూ ఉంటామని చెప్తారు ప్రజలు. ఇక్కడ ఒక ఎండుకట్టెని కూడా చిగురించిన మహిమ ఇక్కడ జరిగిందని, ఒక భక్తుడు కుష్ఠరోగంతో వచ్చి స్వామివారిని వేడుకొనగా, నాపై నీకు నమ్మకం ఉంటే రోజు సంగమ నదిలో నీరు తీసుకొచ్చి ఆ చెట్టుకు పోయి అని చెప్పగా, అతను అలానే కొన్ని దినాలు చేశాడు. ఆయన పక్కనున్న భక్తులంతా, స్వామి ఎందుకు ఇలా చేస్తున్నారు, అలా ఎండిపోయిన కట్ట ఎలా చిగురుస్తుంది అని అడిగినప్పుడు స్వామివారు, ఎండిన కట్ట చిగురించడం అనేది ఒక నమ్మకం ప్రకారం జరుగుతుంది, నేను చూపిస్తాను పదండి అని చెప్పి ఆయన కమండలంలో నీరు పోసి ఆ చెట్టుని చిగురింపచేసి అతని నమ్మకాన్ని మహిమను తెలియచేసి ఆ భక్తుణ్ణి మామూలుగా మార్చాడు. అలా ఈ సంగమంలో చాలా మహిమలే జరిగాయి. నిరంతరం పారాయణ జరుగుతూనే ఉంటుంది. ఆ పారాయణ చేసుకోవడానికి కూడా ఒక సపరేట్గా స్థలం అనేది నిర్మించారు. ఇంకా సంగమానికి ఘాట్లు అనేవి 5-6 ఘాట్లు అనేవి వరుసనే పెట్టారు. ఇలా సంగమ స్థలి నుంచి కూడా మనకి ప్రతీదీ మహత్యంలాగానే ఉంటుంది. గురు బోధన, గురు భక్తి అంటే తెలియడానికి ఒక ప్రత్యేక స్థానం ఏదైనా ఉంది అంటే అది గాంగాపూర్ దత్తాత్రేయ స్వామివారి ఆలయం, ఎస్పెషల్లీ సంగమ భీమాలయం అని చెప్తూ ఉంటారు. ఈ స్నానఘట్టాలలోనే ఒక చిరుమందిరంలో వినాయకుడు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ ఒడ్డునే తరతరాల నాటి దీపపు స్తంభం, ఎన్నో వేల వేల లక్షోపలక్షల దీపారాధనలు జరిగిన ఆనవాళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి. ఇలా భక్తులు ఎంతో నిష్ఠతో నియమాలతో ఇక్కడ ఉండి పూజలు చేసుకుంటూ ఉంటారు, పారాయణ చేస్తూ ఉంటారు. భక్త బోధన అంటే ఏంటి, గురుభక్తి అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళి మొహాలలో మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలా సంగమ స్నానం మరియు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా కల్లేశ్వర స్వామి టెంపుల్కి మేము బయలుదేరిపోయాము. ఆ వెళ్ళే దారిలోనే స్వామివారిది ఒక మహిమగల ప్రత్యేక స్థలం చూపించబోతున్నాను మీకు ఇప్పుడు.
నృసింహస్వామి వారు రోజు సంగమ స్నానానికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత మఠానికి వెళ్ళే దారిలో ఇలా సాధనా భవన్ ఉంది కదా, ఆ భవన్ పక్కనే అన్నమాట ఒక రైతు ఉండేవాడు. అతను స్వామివారి పాదాలకి రోజు నమస్కరించి యథావిధిగా తన పనులకి వెళ్ళిపోతూ ఉండేవాడు అన్నమాట. అయితే ఒకరోజు నృసింహస్వామి వారు తనని అడిగాడు, ఏంటి నీకు ఏం కావాలి అని. అప్పుడు రైతైన ఆ పర్వతేశుడు, మీ మీద అపారమైన నమ్మకం నాకు ఉంది అని చెప్తాడు. మీ పాదాల దగ్గర నా జీవితం ధన్యమయ్యేలా ఉంటే చాలు స్వామి అని చెప్పేసి అనేసరికి, సరే నా మీద భక్తి నమ్మకం ఉంటే గనక నీ చేను మొత్తం కూడా కోసేయమంటారు. ఆ చేను అప్పుడే కంకె వచ్చి వరి పొలానికి మనకి రైతుకి ఫలితం ఇచ్చే టైంకి చాలా దగ్గరలో ఉన్నట్టు అన్నమాట. అప్పుడు చెప్పగానే సరే స్వామి అని వెంటనే ఆ చేను మొత్తం కోసేయగా ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతూ భార్య పిల్లలతోటి మాటలు పడుతూ ఉన్నప్పుడు, నాకు నమ్మకం ఉంది స్వామి మీద, స్వామి చేయమన్నారు నేను చేశాను అని చెప్పగానే వాళ్ళు ఎన్నో ఇబ్బందులుగా పెట్టారు, అయినా కూడా స్వామివారి మీద నమ్మకం సడలలేదు తనకి. అయితే కొన్ని రోజులకి, కోసిన కొన్ని రోజులకి పెద్ద వరద వచ్చేసి కంకులు వచ్చిన పొలాలు అన్నీ కూడా నాశనమైపోయాయి. అయితే ముందరే కోశాడు కాబట్టి ఇతని పొలం కూడా పనికిరాకుండా పోయినా కూడా సగం వరకు కోసిన వరి పొలాలు ఇంకా రెండింతలు బాగా పెరిగి బాగా పండి వచ్చే ధనం కన్నా కూడా 4 రెట్లు ఎక్కువ ధనం అతనికి వచ్చింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్న స్థలమే ఆ స్థలం అన్నమాట. ఆ స్వామివారి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పక్కనే అతని పొలం ఉండేది. సో అందుకని ఇక్కడ నుంచి మట్టి తీసుకుని వెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే గనక సకల సంపదలు కలుగుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. అలా ఆ విశ్రామ కట్ట నుంచి కూడా, దానిని విశ్రామ కట్ట అంటారు, దాని నుంచి కూడా మేము డైరెక్ట్గా కల్లేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళిపోయాము. గురు పరంపరారాధ్య భగవానుడు నెలకొని దశ దిశలకు వ్యాపించిన శ్రీ గాంగాపూర్ క్షేత్రంలో మరో విశిష్ట దేవాలయం శ్రీ కల్లేశ్వర స్వామి దేవస్థానము. దత్తాత్రేయుడు త్రిమూర్తాంశజుడు, అందుకే ఈ దేవాలయ పరిసరాలలోనే పరమశివుడు ఇలా కల్లేశ్వరుడుగా దర్శనమిస్తాడు. 3 ఆలయ లోగులైన ఈ గాంగాపూర్ క్షేత్రంలో ఎక్కడ చూసినా ఆవరణమంతా ధ్యానంతో మునిగి తేలే భక్తి సముదాయంతో నిండు ఉంటుంది. ఒక ప్రాంగణంలో గురు పారాయణాలు చేసే విధంగా గ్రంథాలు ముందుకుంచుకునే ఏర్పాటు ఉంటుంది. మరో ప్రాంగణంలో ధ్యాన ముద్రలో కొంతమంది నిలబడి ఉంటారు. మరో చోట భజన గీతాలు ఆలపిస్తూ ఉంటారు. శ్రీ గురుదేవులను స్థుతిస్తూ ఉంటారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అనే ఈ నామం నిత్యం స్మరిస్తూనే ఉంటారు ఇక్కడ భక్తజనం. నదీ సంగమ తీరాన ఉన్న కల్లేశ్వర ఆలయంలో తెల్లని నలుచదురపు పాదమట్టంపై చిరు శివలింగం ఉంటుంది. ఆకాశధార పాత్రగా వేలాడే గొళంతక ద్వారా జాలువారే సన్నని నీటిధారలా అభిషేకాలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు కల్లేశ్వర స్వామివారు. ఆ లింగాకార మహాదేవుడు వెనకాలనే మీసాల శివయ్య రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఆ చిరులింగానికి భక్తులు సంగమ స్థానం దగ్గర చేసిన స్నానం తర్వాత ఆ నీరుని అభిషేకం చేయడానికి స్వామివారికి తెచ్చి ఆ పూజా ద్రవ్యాలతో స్వామివారిని దేవతలను అర్చించుకుంటారు ఇక్కడ వచ్చి. త్రిమూర్త్యాంశ సంభూతుడైన శ్రీపాదవల్లభ దత్తాత్రేయుల వారి పాదుకల దర్శన క్షేత్రంలో అలరారుతున్న శక్తిమాత ఆలయం, దుర్గా పార్వతీ మందిరం కాళికా అమ్మవారిల నల్లని శిలామూర్తిగా శ్రీ దుర్గా పార్వతీదేవి అగిపిస్తూ ఉంటారు ఇక్కడ. 8 చేతులతో దుష్టులను శిక్షించే ఆయుధాలతో, శిష్టులను కాపాడే అభయహస్తాలతో ఆ తల్లి నిండైన దర్శనాన్ని మనకి అనుగ్రహిస్తుంటుంది. దుష్ట సంహారంతో తనకు తోడుగా వాహనంగా అమరిన సింహం తల్లికి ఆసనం అయ్యి అమరి ఉంటుంది. అలంకారాలతో వెలసిల్లే ఆ దుర్గాపార్వతి అమ్మవారి ముందు అమ్మవారి పాదుకలు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాట్టుతో పాటు నాగదేవతల సన్నిధి ఆలోగిలిలో ప్రత్యేకంగా అమరి ఉంటుంది. అలాగే వీరాంజనేయ స్వామివారి సన్నిధి కూడా
మనకి ఈ ఆవరణలో బాసిల్లుతూ ఉంటుంది. నవగ్రహాది మండపం శనీశ్వరుని ఏకశిలామూర్తిగా ఒక ప్రత్యేకమైన పూజా విధులు, తైలాభిషేకాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉండటం ఈ క్షేత్ర పరమ విశేషం. గండశిలారూపుడైన శనీశ్వరుడు తీక్షణంగా చూస్తున్నట్లుండే ఈ స్వామి స్వయంభువై వెలిసినట్లుగా చెప్తారు. అందుకే తైలాభిషేకాలు, గండ నైవేద్యాలు, ఇనుప కిలార్చనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ తమ ఏళ్లనాటి శనిదోషాలు, అర్ధాష్టమి శనిదోషాలను ఉపసంహరింపచేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రత్యేక శనీశ్వర రూపాన్ని పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ కొలువు తీరిన ఆదిత్య, సోమ, మంగళ, బుధ, కురు, శుక్ర, శని, రాహుకేతువులు తమ తమ దేవేరులతోనే కాక తమ తమ వాహనాలతో సహా ఇక్కడ నిలబడి ఉండడం ఒక ప్రత్యేకం. ఆ మధ్యలో సప్తాశ్వర రథారూఢుడైన సూర్యభగవానుడు మనకి దర్శనమిస్తాడు. మరో ఉపాలయంలో పంచముఖ గణపతి వినాయకుడు స్తారక భంగిమలో కనిపించి భక్తుల కొలుపులు అందుకుంటూ ఉంటున్నాడు. దత్తాత్రేయుడు ఆధ్యాత్మిక జ్ఞానానికి గురుదేవుడై ప్రబోధించిన సర్వసమ్మతమైన విశిష్ట ప్రక్రియను ప్రతిష్ఠించాడు. గురు పరంపరకే ఆద్యుడై, ఆదిపురుషుడై, యోగీశ్వరునిగా ప్రణతులు అందుకుంటున్నాడు. శ్రీదత్త శరణమ్మ అంటూ ఆ దత్త గురుపాదుకల్ని సదా సేవించుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక హిందూ దేవాలయాల విశేషాల కోసం సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.